రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగలు చివరి రోజున కనుమగా జరుపుకుంటారు. ఈ కనుమ పండుగ అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ పండుగ రోజు కేవలం ఇష్టమైన ఆహార పదార్థాలను వండుకుని తినడం కనుమ స్పెషల్. ఈ కనుమ పండుగ రోజు కేవలం మనం మాత్రమే సంతోషంగా గడపడమే కాకుండా మన సంతోషానికి కారణమైన ఆ పాడి పశువులను కూడా పూజించడం ఆనవాయితీ. మన సాంప్రదాయం ప్రకారం కనుమనాడు మినుములు తినాలని ఓ సామెత ప్రాచుర్యంలో ఉంది. ఆ విధంగా కనుమ రోజు మినుము తినడానికి గల కారణాలు ఏమిటో, మినుములు ఎందుకు తినాలో ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా సంక్రాంతి పండుగకు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోనికి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు మార్పులు చేర్పులు చేసుకుంటాయి. అందువల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలి నుంచి మన శరీరానికి వేడిని పొందాలంటే కనుమ రోజు మినుము తినాలి. ఈ మినుములలో శరీరానికి తగినంత వేడిని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి కనుమ రోజు మినుము తినాలని సామెత ఇప్పటికీ ప్రాచుర్యంలోనే ఉంది. అందుకోసమే కనుమ రోజు మినుములతో తయారు చేసిన పిండి వంటలను తయారు చేసుకుంటారు. ఈ కనుమ రోజు అందరూ ఎక్కువగా మాంసాహారం తయారు చేసుకుని తింటారు. మాంసాహారం తినని వారికి అందులో ఉన్న పోషకాలతో సమానమైన మినుములతో తయారు చేసిన వంటలను పెడతారు. ఈ మినుములతో చేసిన వంటలు తినడం వల్ల మన శరీరానికి తగినంత శక్తి వెంటనే అందజేస్తోంది. అంతేకాకుండా పూర్వకాలం నుంచి ఈ కనుమ పండుగను పురస్కరించుకుని పితృదేవతలను గుర్తు చేసుకుంటారు. ఈ సందర్భంగా మినుములతో చేసిన గారెలను నైవేద్యంగా సమర్పించి భోజనం చేస్తారు. మినుముల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కనుమ రోజు మినుము తినాలనేది సామెతను వాడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.